माय डियर स्टूडेंट्स मन वर्गीकरण शास्त्रा की संबंधी कुटा मरक मुख्यमंत्री कुटा गुरी क्षुण्ण अध्ययन चेद आ कुटं पेरेटे U4BAC एग्जामिनेशन पॉइंट ऑफ व्यू इधी ఒక అతి ముఖ్యమైన కుటుంబంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ U4BAC కుటుంబానికి చెందిన మొక్కలు ఏంటి, వాటి శాస్త్రీయ నామాలు ఏంటి, సాధారణ నామాలు ఏంటి, ఈ కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. బెంథమ్ మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం U4BAC అనబడే ఈ కుటుంబం తరగతి ద్విలాభిజాలకు, ఉపతరగతి మోనోక్లామిడేకు, శ్రేణి యూనిసెక్షువలిస్కు చెంది ఉంటుంది. ఈ కుటుంబానికి చెందిన ముఖ్యమైన మొక్కలు, వాటి యొక్క శాస్త్రీయ నామాలు మరియు సాధారణ నామాలను ఇప్పుడు తెలుసుకుందాం. అకాలిఫా ఇండికా మురిపిండ, కొడియం వేరిగేటం క్రోటాన్, క్రోటాన్ బాన్ ప్లాండియానం గాలివాన చెట్టు, యూఫోర్బియా పల్క్రైమా పోయిన్సెటియా, యూఫోర్బియా హిత్త పచ్చబొట్లు, హీవియా బ్రెజిలియన్సిస్ రబ్బరు చెట్టు, జాట్రోఫా కుర్కస్ పెద్ద నేపాళం, మ్యానిహాట్ ఎస్కులెంటస్ కర్ర పెండలం, ఫిలాంతస్ ఎంబ్లికా లేదా ఎంబ్లికా అఫిషినాలిస్ ఉసిరి, ఫిలాంతస్ అసిడస్ రాచ ఉసిరి, రిసినస్ కమ్యూనిస్ ఆముదము, ట్రాషియా ఇన్వల్యూక్రేటా దురద గొండి. ఈ విధంగా ఈ కుటుంబం కింద చేర్చబడిన కొన్ని ముఖ్యమైన మొక్కలను మనం తెలుసుకుందాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే భౌగోళిక విస్తరణను మనం అధ్యయనం చేద్దాం. ఆవృత బీజాలకు చెందిన అతి పెద్దవైన కుటుంబాల్లో ఆరవ స్థానాన్ని ఆక్రమించిన కుటుంబంగా ఈ U4BAC కుటుంబాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కుటుంబం కింద సుమారు 300 ప్రజాతులు, 7500 జాతులు చేర్చబడ్డాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కలు మన పరిసర ప్రాంతాల్లో పెరుగుతూ మనకు సుపరిచితమైన మొక్కలని మనం చెప్పుకోవచ్చు. ఈ రిసినస్ ఆముదము, ఎంబ్లికా ఉసిరి, మ్యానిహాట్ కర్ర పెండలము, వివిధ రకాలైన క్రోటాన్ జాతులు మనకి పరిచయం ఉన్న సుపరిచితమైన U4BAC జాతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే శాఖీయ లక్షణాల గురించి ఇప్పుడు అధ్యయనం చేద్దాం. కుటుంబం కింద చేర్చబడిన మొక్కల్లో చాలా మొక్కలు ప్రధానంగా సమోద్భిజాలు అయి ఉంటాయి. కానీ కుటుంబం కింద చేర్చబడిన U4BAC జాతులు ఎడారి మొక్కల లక్షణాలను చూపిస్తూ ఉంటాయి. ఇవి కాక్టస్ మొక్కలను పోలి ఉండి పత్రాభ కాండాలను కలిగి ఉంటాయి. కుటుంబం కింద చేర్చబడిన మొక్కల యొక్క శరీర భాగాల్లో పాల వంటి లేటెక్స్ ఉండటం మూలంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలను మనం చాలా సులువుగా గుర్తించవచ్చు. ఈ ఎక్సోకేరియా అనబడే మొక్క ఉప్పు నీటిలో సముద్ర తీర ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ కుటుంబం కింద చేర్చబడిన మొక్కలు పొదల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే జట్రోఫా, రిసినస్,
యూఫోర్బియా జాతుల్లో మాదిరిగా పొదలను గమనించవచ్చు. హీవియా బ్రెజిలియన్సిస్, ఎంబ్లికా అఫిషినాలిస్, బిస్కోఫియా, జవానిక, పుత్రంజీవ, రాక్స్ వర్గి వంటి మొక్కల మాదిరిగా వృక్షాల రూపంలో గమనించవచ్చు. కుటుంబం కింద చేర్చబడిన మొక్కల్లో గుల్మాలు అరుదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కుటుంబం కింద చేర్చబడిన యూఫోర్బియా హిట్టా, అకాలిఫా జాతులు, క్రోటాన్ బాన్ ప్లాండియానం వంటి మొక్కలు గుల్మాలుగా పెరుగుతూ ఉంటాయి. ఈ ట్రాజియా అనబడేది ఎగబ్రాకే మొక్కగా మనం చెబుతూ ఉంటాం. దీని యొక్క ఎగబాకే మొక్క భాగాలు పాల వంటి లేటెక్స్ను కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ కర్ర పెండలం మానిహట్ ఎస్కులెంటస్ నందు వేర్లు దుంప వేర్లుగా రూపాంతరం చెంది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పత్రాలు సాధారణంగా పుచ్చ సహిత పత్రాలు అయి ఉంటాయి. కొన్ని మొక్కల్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ పత్ర పుచ్చాలు కేశయుత గ్రంథులుగా రూపాంతరం చెంది ఉండటాన్ని గమనించవచ్చు. ఈ జట్రోఫా గ్లాండ్యులి ఫెరా అనబడే మొక్కను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మొక్కలో పత్రపుచ్చాలు కేశయుత గ్రంథులుగా రూపాంతరం చెంది కనిపిస్తూ ఉంటాయి. యూఫోర్బియా స్ప్లెండెన్స్ అనబడే మొక్కను గమనిస్తే ఇక్కడ పత్రపుచ్చాలు కంటకాలుగా రూపాంతరం చెంది కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పత్రాలు సరళ పత్రాలు అయి ఉండి ఏకాంతర పత్ర విన్యాసంలో కనిపిస్తూ ఉంటాయి. రిసినస్లో హస్తాకార తమ్మెలు గల సరళ పత్రాన్ని, బిస్కోఫియా నందు సంయుక్త పత్రాన్ని మనం గమనించవచ్చు. ఈ కోడియం జాతుల్లో, క్రోటాన్ జాతుల్లో పత్రాలు అనేవి భిన్న వర్ణాలతో ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక కొన్ని జాతుల్లో కాండం యొక్క అడుగు భాగానున్న పత్రాలు ఏకాంతర పత్ర విన్యాసాలుగాను, పుష్పించే పైభాగంలో ఉన్న పత్రాలు వర్తులాకార పత్ర విన్యాసంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితిని మనం క్రోటాన్ బాన్ ప్లాండియానం వంటి మొక్కలో గమనించవచ్చు. ఇక ఫిల్లాంథస్ మొక్కను గనక గమనిస్తే ఇది హర్షశాఖలను వృద్ధి చేస్తూ ఉంటుంది. చూపులకు ఈ హర్షశాఖలు ఏకశాఖీయ పిచ్చాకార సంయుక్త పత్రాల వలె కనిపిస్తూ ఉంటాయి. అంటే శాఖీభవనం చెందని పక్షవత్ విన్యాసాక్షం కలిగిన పిచ్చాకార సంయుక్త పత్రం మాదిరిగా ఈ హర్షశాఖ కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ శాఖ మీద ఉన్న సరళ పత్రాలు అభిముఖంగా రెండు వరుసల్లో అమరి ఉంటాయి కనుక ఈ హ్రస్వశాఖ చూపులకు పిచ్చాకార సంయుక్త పత్రంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి తెలుసు పత్రానికి పత్రకానికి మధ్య గల భేదం. పత్రం యొక్క గ్రీవంలో గ్రీవపు మొగ్గ కనిపిస్తూ ఉంటుంది, పత్రకం యొక్క గ్రీవంలో గ్రీవపు మొగ్గ కనిపించదు. ఈ హ్రస్వశాఖ శాఖని మనం నిరూపించడానికి ఉన్న ఆధారం ఏంటంటే దీనిపైన పత్రకాలుగా గమనించదగిన నిర్మాణాలు పత్రకాలు కాదు, గ్రీవపు మొగ్గ కలిగిన అభిముఖంగా అమరిన సరళ పత్రాలని మనం నిరూపించవచ్చు. ఈ హ్రస్వశాఖలు అనేవి ఫిలాంథస్లో పిచ్చాకార సంయుక్త పత్రాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలు మరియు వాటి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ప్రధానంగా పుష్ప విన్యాసాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. కుటుంబం కింద చేర్చబడిన భిన్న జాతుల్లో భిన్నమైన పుష్ప విన్యాసాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫిల్లాంథస్లో మాదిరిగా గ్రీవస్థంగా ఏకాంతంగా కనిపించవచ్చు. రిసినస్లో మాదిరిగా పానికిల్ పుష్ప విన్యాసం రూపంలో, జట్రోఫాలో మాదిరిగా ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం రూపంలో, అకాలిఫాలో మాదిరిగా కాట్కిన్ రూపంలో, యూఫోర్బియాలో మాదిరిగా సయాథియం రూపంలో
ఈ పుష్ప విన్యాసాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలను జాగ్రత్తగా గమనిస్తే ఆ పుష్ప విన్యాసానికి దిగువనున్న పుష్పపుచ్చాలు పత్రాకారంలో ఉండి వర్ణయుతంగా ఉండి ఆకర్షణీయంగా మారి ఆకర్షణ పత్రాల యొక్క విధిని నిర్వర్తిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్థితిని పోయిన్సెటియా వంటి మొక్కల్లో మనం గమనించవచ్చు. ఇక్కడ కుటుంబానికి చెందిన యూఫోర్బియా వంటి జాతుల్లో ఒక ప్రత్యేకమైన పుష్ప విన్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ యూఫోర్బియా జాతుల్లో పుష్పం మాదిరిగా కనిపించే ఈ ప్రత్యేకమైన పుష్ప విన్యాసాన్ని సయాథియం అని పిలుస్తూ ఉంటాం. దీనిలో పుష్ప పుచ్చాలు సంయుక్తమై ఒక లోతైన గిన్నె వంటి పరిచక్ర పుచ్చావళి ఏర్పడుతూ ఉంటుంది. ఈ పరిచక్ర పుచ్చావళి చూపులకు రక్షక పత్రావళి మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిచక్ర పుచ్చావళి యొక్క వెలుపలి భాగం వైపు మనకి మకరంద గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. ఈ పుష్ప విన్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పుష్ప విన్యాసం యొక్క మధ్య భాగంలో పొడవాటి వృంతము కలిగిన ఒకే ఒక స్త్రీ పుష్పం కనిపిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ పుష్పం అనేది త్రిఫలదళితమైన సంయుక్తమైన అండకోశం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ పుష్పం చుట్టూ అనేక పురుష పుష్పాలు అపకేంద్ర క్రమంలో 5 సమూహాలుగా అమరి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి సమూహము ఒక పుష్ప పుచ్చ గ్రీవం నుంచి అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ సమూహాన్ని వృచ్చికాకార నిశ్చిత పుష్ప విన్యాసం మాదిరిగా ఉందని మనం చెప్పవచ్చు. ఈ స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు నగ్న పుష్పాలై ఉంటాయి, పరిపత్ర రహితంగా కనిపిస్తూ ఉంటాయి. త్రిఫలదళితంగా సంయుక్తంగా ఉన్న అండకోశము స్త్రీ పుష్పాన్ని, కేసరము పురుష పుష్పాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ కేసర దండాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దానిపైన ఒక అతుకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పరిపత్ర భాగాలు అభివృద్ధి చెందవలసి ఉంటుంది, కానీ అవి చెందవు కాబట్టి పుష్పము నగ్నమై పరిపత్ర రహితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా పరిచక్ర పుచ్చావళేమో రక్షక పత్రావళిని పోలి, కేసరాలు పురుష పుష్పాలేమో కేసరాల మాదిరిగా, స్త్రీ పుష్పమేమో అండకోశం మాదిరిగా చూడటానికి పుష్ప విన్యాసము ఒక పుష్పాన్ని పోలి ఉంటుంది. ఇలా పుష్పం మాదిరిగా కనిపించే యూఫోర్బియా జాతుల్లో గమనించదగిన ఈ ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని మనం సయాథియం అంటాం. ఇక పుష్పము ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. సాధారణంగా పుష్పం అనేది పుచ్చ సహితంగా, లఘు పుష్ప పుచ్చ రహితంగా, అసంపూర్ణంగా ఏకలింగకమై ఉంటుంది. సాధారణంగా మొక్కలు ద్విలింగాశ్రయ స్థితిని చూపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. పుష్పాలు అనేవి చక్రీయంగా, అండకోశాధస్థితంగా, సౌష్ఠవితంగా, పంచభాగయుతంగా, ఏకపరిపత్రయుతంగా కనిపిస్తూ ఉంటాయి. అరుదుగా ఈ పుష్పాలు అనేవి ద్విపరిపత్రయుతమై మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితిని జాట్రోపా, క్రోటాన్ వంటి మొక్కల్లో గమనించవచ్చు. ఫిలాంథస్లో పుష్పం అనేది త్రిభాగయుతమై కనిపిస్తూ ఉంటుంది. ఈ పుష్పమందు గమనించదగిన పరిపత్రాన్ని మనం ఒక్కసారి అధ్యయనం చేద్దాం. సాధారణంగా పుష్పం యొక్క పరిపత్ర భాగాలన్నీ ఒకే వలయంలో అమరి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఈ కుటుంబాన్ని ఉపతరగతి మోనోక్లామిడే కింద చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ పుష్పాలు ఏకపరిపత్రయుతమై ఉంటాయి, పరిపత్రము కవాటయుతము లేదా చిక్కైన పుష్పరచనను చూపిస్తూ ఉంటుంది. ఈ పరిపత్రం అనేది రక్షక పత్రాలను లేదా ఆకర్షణ పత్రాలను పోలి కనిపిస్తూ ఉండొచ్చు. క్రోటాన్లో పురుష పుష్పాలను గమనిస్తే 2 వలయాల్లో అమరిన పరిపత్రం కనిపిస్తూ ఉంటుంది.
వలయానికి ఐదు పరిపత్ర భాగాల చొప్పున రెండు వలయాల్లో పరిపత్రం అమరి ఉండటాన్ని క్రోటాన్ యొక్క పురుష పుష్పాల్లో గమనించవచ్చు. లోపలి వలయం ఆకర్షణ పత్రాల్ని, వెలుపలి వలయం రక్షక పత్రాల్ని పోలి ఉంటుందని మనం చెప్పుకుంటాం. యూఫోర్బియా జాతుల్లో పుష్పాలనేవి నగ్నంగా పరిపత్ర రహితంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. రిసినస్ జాతుల్లో పరిపత్ర భాగాలన్నీ ఒకే వలయంలో అమరి ఉండి రక్షక పత్రాల్ని పోలి కనిపిస్తూ ఉంటాయి. ఈ మెర్క్యూరియాలిస్లో మూడు పరిపత్ర భాగాలు, ట్రాసియాలో నాలుగు పరిపత్ర భాగాలు, ఫిలాంతస్లో వలయానికి మూడు చొప్పున రెండు వలయాల్లో అమరి ఉన్న ఆరు పరిపత్ర భాగాలు, జెట్రోప మరియు క్రోటాన్ పుష్పాల్లో స్త్రీ పుష్పాల్లో ఐదు పరిపత్ర భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయని చెప్పుకుంటాం. ఇక కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే కేసరావళి ఎలా ఉంటుందో మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. పురుష పుష్పాల్లో కేసరాల యొక్క సంఖ్య ఒకటి నుండి అనేక ఉండవచ్చు. యూఫోర్బియా జాతుల్లోని పుష్పంలో ఒకటి, ఆంటీడెస్మా పుష్పంలో రెండు, బ్రేనియా పుష్పంలో మూడు, ఫిలాంతస్ పుష్పంలో మూడు నుంచి ఐదు, అకాలిప పుష్పంలో ఎనిమిది, జట్రోప పుష్పంలో పది, క్రోసోఫురాలో పదిహేను, కోడియం పుష్పంలో పదిహేను నుంచి ముప్పై, క్రోటాన్ జాతుల పుష్పాల్లో ఎనభై నుంచి వంద దాకా కేసరాలు కనిపిస్తూ ఉండొచ్చు. కొన్నిట్లో కేసర దండాలు పరాగ కోశాలు సంయుక్తమై కనిపిస్తూ ఉంటాయి. ఇలా సంయుక్త పరాగ కోశాలను, సంయుక్త కేసర దండాలను కలిగి ఉన్న సంయుక్త కేసరావళిని మనం గమనించవచ్చు. ఈ స్థితిని ఫిలాంతస్, సైక్లాంథెర పుష్పాల్లో మనం గమనించవచ్చు. రిసినస్లో కేసరాలు శాఖాయుతంగా ఉండి ప్రతి చిన్న శాఖ చివరి భాగాన పరాగ కోసం కనిపిస్తూ ఉంటుంది. వీటిని మనం సంయుక్త కేసరాలుగా అభివర్ణించవచ్చు. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పరాగ కోశాలు ద్వికక్షీయతంగా అంతరోన్ముఖులై నిలువు విధారకతను చూపుతాయని మనం వర్ణిస్తాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే అండకోశం ఎలా ఉంటుంది? ఈ అండకోశం త్రిఫలదళయుతంగా సంయుక్తంగా ఉండి త్రిబిలయుతంగా ఉన్న ఊర్ధ అండాశయాన్ని కలిగి ఉంటుంది. ప్రతి బిలమందు ఒకటి లేదా రెండు విలోమ అండాలు స్తంభ అండన్యాసంపై అమరి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అండాశయం యొక్క బాహ్య భాగం మూడు తమ్మెలుగా చీలి కనిపిస్తూ ఉంటుంది. మూడు కీలాలు ప్రతి కీలం యొక్క చివరి భాగాన రెండు కీలాగ్రాలను మనం గమనించవచ్చు. అండాశయం యొక్క దిగువ భాగాన ఉంగర ఆకారంలో ఉన్న మకరంద గ్రంథి యొక్క ఉనికిని మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే ఫలము బిధుర ఫలమై ఉంటుంది, అవిధారక ఫలాంశాలుగా పగులుతుందని మనం చెప్పుకోవచ్చు. అందువలన ఈ ఫలాన్ని రెగ్మ అని పిలుస్తూ ఉంటాం. ఫిలాంతస్ జాతుల మాదిరిగా కొన్ని జాతుల్లో ఫలము మృదు ఫలమై ఉండొచ్చు. విత్తనాలు సాధారణంగా అంకురచిత సహితాలై ఉంటాయి. ఆముదం మొక్క రిసినస్ చూస్తే విత్తనాలు తైల సహితంగా ఉన్న, నూనె సహితంగా ఉన్న అంకురచితాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రిసినస్ విత్తనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అండద్వారం వైపు స్పంజి వంటి కణజాలాన్ని కలిగి ఉంటాయి. దాన్ని కారంకుల్ అని పిలుస్తూ ఉంటాం. విత్తనాంకురణ సమయంలో ఈ కారంకుల్ అనేది నీటిని శోషించడంలో సహాయపడుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈ కుటుంబానికి చెందిన క్రోటాన్ బాన్ప్లాండియానం అనబడే మొక్క యొక్క స్త్రీ మరియు పురుష పుష్పాల యొక్క పుష్ప సంకేతాలను గమనిద్దాం. స్త్రీ పుష్పము పుచ్చ సహితంగా, లఘుపుచ్చ రహితంగా, సౌష్ఠవయుతమై ఏకలింగకమైన స్త్రీ పుష్పంగా చెప్తాం.
ఐదు పరిపత్ర భాగాలను త్రిఫలదళయుతంగా సంయుక్తంగా ఉన్న అండకోశాన్ని కలిగి ఉంటుంది. పురుష పుష్పం అనేది పుచ్చ సహితంగా లఘుపుచ్చ రహితంగా సౌష్ఠవయుతంగా ఉన్న పురుష పుష్పంగా చెప్పబడుతూ ఉంటుంది. పరిపత్ర భాగాలు వలయానికి ఐదు చొప్పున రెండు వలయాల్లో అమరి వెలుపలది రక్షక పత్రావళి మాదిరిగాను లోపలిది ఆకర్షణ పత్రావళి మాదిరిగాను కనిపిస్తూ ఉంటుంది. అనేక కేసరాలు ఉంటాయి, అండకోశము ఉండదు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల నుంచి ఆహార పదార్థాలు, నూనెలు, రబ్బర్లు, మందులు మనకి లభిస్తూ ఉన్నాయి. మానిహాట్ ఎస్కులెంటస్ అనబడే కర్రపెండలం అని పిలుచుకోబడే మొక్కను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వేర్లు దుంప వేర్లుగా మారి ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తాయి. ఈ దుంప వేర్లను ఆహారంగా వినియోగిస్తాం. ఈ దుంప వేర్ల నుంచి పిండి పదార్థాన్ని సేకరించి సగ్గుబియ్యం తయారు చేస్తాం. ఉసిరి ఎంబ్లికా అఫిషినాలిస్, రాచ ఉసిరి సిక్క ఎసిడిక, ఈ మొక్కల యొక్క ఫలాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క ఫలాలను ఆయుర్వేద మందులు తయారు చేయడంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ ఫలాలను ఊరగాయలను తయారు చేయడంలో, జామ్లు జెల్లీలను తయారు చేయడంలో వినియోగిస్తూ ఉంటారు. రిసినస్ కమినిస్ ఆముదపు గింజల నుండి ఆముదపు నూనె లభిస్తూ ఉంటుంది. దీనిని వంటకు, కందెనగాను, దీపాలు వెలిగించడానికి గాను మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ ఆముదపు నూనెను చిన్నపిల్లల్లో విరోచనకారిగా కూడా వినియోగిస్తూ ఉంటారు. చైనా దేశంలో అల్యూరైటిస్ ఫోరిడై అనబడే విత్తనాల నుండి టంగ్ ఆయిల్ లభిస్తూ ఉంటుంది. దీనిని వార్నిష్లు, పెయింట్ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. క్రోటాన్ టిగ్లియం అనబడే మొక్క యొక్క గింజల నుంచి లభించే నూనెను విరోచనకారిగా వినియోగిస్తూ ఉంటాం. ఈ జాట్రోఫా కుర్కస్ మొక్క యొక్క గింజల నుండి తీసిన నూనెను జీవ ఇంధనంగా, బయోడీజిల్గా మనం వినియోగిస్తూ ఉన్నాం. ఇక ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల నుంచి అద్దకపు రంగులు లభిస్తూ ఉంటాయి. మాల్లోటస్ ఫిలిప్పెన్సిస్ అనబడే మొక్క నుంచి ఎర్రని అద్దక రంగును సేకరిస్తూ ఉంటారు. క్రోజోఫరా మరియు సేఫియం జాతుల నుండి కూడా ఎర్రని రంగు లభిస్తూ ఉంటుంది. పట్టు వస్త్రాలకు రంగులు అద్దటానికి ఈ రంగులను విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. యూఫోర్బియా ఆంటిసిఫిలైటిక మరియు పెడిలాంథస్ పావోనిస్ కాండాల నుండి కాండిడిల్లా వ్యాక్స్ అనబడే ఒక మైనపు పదార్థం లభిస్తూ ఉంటుంది. హీవియా బ్రెజిలియన్సిస్ అనబడే మొక్క నుంచి సేకరించిన పాల వంటి లేటెక్స్ను పారా రబ్బర్ తయారీలో వినియోగిస్తూ ఉన్నాం. సేపియం ఇండికం అనబడే మొక్క నుంచి లభించే లేటెక్స్ను కూడా రబ్బర్ యొక్క తయారీలో వినియోగిస్తూ ఉంటారు. ఇక ఈ కుటుంబానికి చెందిన ఔషధ మొక్కలను గురించి మనం తెలుసుకుందాం. అకాలిఫా ఇండిక మురిపిండ మొక్కను దగ్గుకు మరియు విరోచనకారిగా వినియోగిస్తూ ఉంటారు. యూఫోర్బియా హిట్ట రెడ్డివారి ననుబాల మొక్కను కామెర్లకు నీళ్ల విరోచనాలను నిరోధించటానికి మందుగా వినియోగిస్తూ ఉంటారు. ఫిలాంతస్ ఎంబ్లిక ఉసిరి ఫలాలను చుండ్రును నివారించటం కోసం, రక్తహీనతను తగ్గించటం కోసం ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ ఫిలాంతస్ నిరూరి నేల ఉసిరి అనబడే మొక్క యొక్క భాగాలను పచ్చ కామెర్ల నివారణలో, జాండిస్ నివారణలో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ జాట్రోఫా గాసిపి ఫోలియా అనబడే మొక్క యొక్క బెరడును సేకరించి కుష్టి వ్యాధి నివారణలోను, పాము కాటుకు ఔషధంగా విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. ఇక ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కలను
పరిసరాల యొక్క అందాన్ని పెంచడం కోసం అలంకరణ మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉంటాం. యూఫోర్బియా పల్కరైమ, పెడిలాంథస్, అకాలిఫా విల్కిసియానా, అకాలిఫా హిస్పిడా, కొడియం వెరైగేటం, యూఫోర్బియా మిలై, యూఫోర్బియా తిరుక్కలై, యూఫోర్బియా న్యూలియా, యూఫోర్బియా ఆంటీకోరం, జట్రోపా పాండరీ ఫోలియా, ఇలాంటి అనేక జాతులను మన పరిసరాల్లో అలంకరణ మొక్కలుగా పెంచుకుంటూ ఉన్నాం. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల నుంచి లభించే ఇతర ఉపయోగాల్ని గుర్తు చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. హురా క్యాప్రిటెన్స్ మరియు హిప్టోమన మెషినెల్లా అనబడే మొక్కల నుంచి లభించే లేటెక్స్ అనేది విషపూరితమై ఉంటుంది. దీనిని చేపల్ని వేటాడటానికి ఉపయోగించే ఆహారంలో ఎరగా వినియోగిస్తూ ఉంటారు. ఈ బిస్కోఫియా, జవానికా మరియు బ్రైడెలియా మొక్కల బెరడులను తోళ్లను శుభ్రపరచడం కోసం మనం వినియోగిస్తూ ఉంటాం. ఇక ఈ బ్రైడెలియా రెట్యూజా మొక్క నుంచి లభించే దారును చిన్న చిన్న చెక్క పనిముట్లు తయారు చేయడంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటాం. అండ్ ఈ క్లిస్టాంథస్ కొలనిస్ అనబడే మొక్క యొక్క ఎండిన ఫలాలను చిలీ దేశంలో నేరస్తులను చంపటం కోసం వారి చేత ఈ ఎండిన ఫలాలను తినిపిస్తూ ఉంటారు. ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కలు కలుపు మొక్కల రూపంలో మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పెరిగి కనిపిస్తూ ఉంటాయి. అకాలిఫా ఇండికా, యూఫోర్బియా హిట్ట, క్రోటాన్ బాండ్ ప్లాంటియానం, జట్రోఫా గ్లాండ్యులిఫెరా, ట్రాజియా ఇన్వల్యూక్రేటా, ఇలాంటి అనేక మొక్కలు మన పరిసరాల్లో కలుపు మొక్కల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ కుటుంబాన్ని గుర్తించడంలో మనకు సహాయపడే ప్రధానమైన గుర్తింపు లక్షణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. సాధారణంగా పొదలు లేదా వృక్షాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అరుదుగా కొన్ని మొక్కలు గుల్మాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. యూఫోర్బియా వంటి జాతుల్లో ఎడారి మొక్కల యొక్క లక్షణాన్ని గమనించవచ్చు. మొక్కల యొక్క శాఖీయ భాగాల్లో పాల వంటి లేటెక్స్ ప్రవహిస్తూ కనిపిస్తూ ఉంటుంది. పత్రాలు సరళ పత్రాలై పుచ్చ సహితంగా ఏకాంతరంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. సయాథియం అనబడే పుష్పం మాదిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన పుష్ప విన్యాసాన్ని ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో గమనించవచ్చు. పుష్పాలు అనేవి ఏకలింగక పుష్పాలై అండకోశాధస్థితమై ఉంటాయి. పరిపత్ర భాగాలు సర్వసాధారణంగా ఒక వలయంలోను అరుదుగా రెండు వలయాల్లో అమరి కనిపిస్తూ ఉంటాయి. కేసరాలు ఒకటి నుండి అనేకం పుష్పంలో కనిపిస్తూ ఉంటాయి. త్రిఫలదళితంగా సంయుక్తంగా ఉన్న అండకోశము, ఇక త్రివిలయితంగా ఉండే ఊర్ధ అండాశయము కనిపిస్తూ ఉంటుంది. అండాశయమందు స్తంభ అండన్యాసం కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఫల పుష్పంలో మూడు కీలాలు, ప్రతి కీలాగ్రం రెండు తమ్మెలుగా చీలి కనిపిస్తూ ఉంటుంది. రెగ్మ అనే ఫలం కనిపిస్తూ ఉంటుంది. అండ్ హెర నూనె సహితంగా ఉండే అంకురచ్చద సహితంగా ఉండే విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి. విత్తనం యొక్క బీజ రంధ్రాల వద్ద కారంకుల్ అనబడే ఒక ప్రత్యేక అదనపు పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా ఈ యూఫోర్బియాసి అనబడే కుటుంబం యొక్క ముఖ్యమైన లక్షణాలను ఆ కుటుంబపు మొక్క భాగాల సాంకేతిక వర్ణనను మనం తెలుసుకుంటూ ఉంటాం.